అండ్ ఫైనలీ మనందరం ఎప్పటి నుంచి ఎదురు చూసిన ఈగల్ మూవీ రిలీజ్ కావడం జరిగింది. యాక్టర్ బై రవితేజ గారు, డైరెక్టర్ బై కార్తిక్ ఘట్టమనేని. మరి కార్తిక్ ఘట్టమనేనా, ఈ పేరు ఎక్కడ వినలేమని చెప్పేసి అనుకోకండి, ఇదే తన ఫస్ట్ మూవీ. మరి మూవీని ఎలా తీసాడు, మూవీ బాగుందా లేదా, ఈగల్ మూవీని అసలు మనందరం చూడొచ్చా లేదా, మరి రవణ ఈసారన్నా ఈగల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడా లేదా అని చెప్పేసి కంప్లీట్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు కొత్త మన ఛానల్ చూసిన వాళ్ళు, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆల్రెడీ కమెంట్ సెక్షన్ లో పింగ్ చేసి పెట్టాను, ఎవరైనా ఫాలో అవ్వకపోతే డెఫినెట్ గా ఫాలో అయిపోయింది. అండ్ ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆలో పెట్టుకోండి, ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ఓవరాల్ గా మూవీ విషయానికి వస్తే, స్టార్టింగ్ 10 మినిట్స్ కొద్దిగా బోర్ కొడుతున్న ఫీలింగ్ వస్తుంది. మరి ఆ తర్వాత అనుపమ పరమేశ్వర్ గారు వచ్చాక, లేదంటే నవదీప్ గారు వచ్చాక మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తగులుతాయి. మరి మూవీ అలానే ముందు ముందుకు వెళ్తూ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది మూవీ అంతా. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది డెఫినెట్ గా కార్తిక్ ఘట్టమనేని గారికి, ఎందుకంటే ఇది తన ఫస్ట్ మూవీ. మళ్ళీ మాస్ మహారాజ్ తో మూవీ తీయడం అంటే మామూలు కాదు. చాలా మంది ఫ్యాన్స్ ఇలానే కోరుకొని ఉంటారు మాస్ మహారాజ్ అనే ఒక మంచి ఫైట్స్ తో ఎలివేషన్స్ తో చూడాలని చెప్పేసి. మరి డెఫినెట్ గా నేను చెప్తున్నాను కదా, ఈ మూవీలో రవితేజ గారికి పడాల్సిన మాస్ ఎలిమెంట్స్ గానీ మాస్ ఎలివేషన్స్ గానీ చాలానే పడ్డాయి. మరి ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేసే సీన్స్ అయితే ఈ మూవీలో చాలానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్పేసి మాట్లాడుకోవాలి. అండ్ రవితేజ గారు ఈ మూవీ కోసం హెయిర్ స్టైల్ డిఫరెంట్ మేక్ ఓవర్ చేశారు. మరి చాలా మూవీస్ లో రొటీన్ హెయిర్ స్టైల్ చూస్తాం, మరి ఈ మూవీలో చాలా డిఫరెంట్ గా చూడబోతున్నాం రవితేజ గారిని. అండ్ రవితేజ గారు ఫ్యాన్స్ అయితే మూవీని చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తారు, ఎందుకంటే ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది రవితేజ గారి. మరి ఇంత మంది క్యారెక్టర్స్ ఉన్నా గానీ డెఫినెట్ గా రవితేజ గారి క్యారెక్టరైజేషన్ కి చాలా మంది ఇంప్రెస్ అయిపోతారు ఖచ్చితంగా. నేను ఇంత చెప్పాక మూవీని థియేటర్ లో చూడచ్చా లేదా అని చెప్పేసి ఇంకా మీరు నన్ను అడిగితే, డెఫినెట్ గా థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా చూడండి. మరి రవితేజ గారిది మాస్ విధ్వంస్ అని చూస్తారు మూవీలో అయితే. నెక్స్ట్ లెవెల్ సీన్స్ కూడా ఉంటాయి మూవీలో. అండ్ క్లైమాక్స్ పార్ట్ సీన్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఫైట్ సీన్ అని చెప్పేసి మాట్లాడుకోవాలి. డెఫినెట్ గా మీరు అందరూ క్లైమాక్స్ పార్ట్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు. మరి ఈ మూవీని థియేటర్ లో ఇప్పటికే ఎంత మంది చూసారో, ఎంత మందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే రవితేజ గారి యాక్టింగ్ గురించి మనందరం కొత్త మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెవెల్ లో విధ్వంసం ఉంటుంది రవితేజ గారితో. అండ్ ఆ ఎలివేషన్స్ ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి, మరి నెక్స్ట్ లెవెల్. మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే కనుక కొన్ని సాంగ్స్ అయితే బాగా ఉన్నాయి, కొన్ని సాంగ్స్ అయితే నాకు అంతలా కూడా ఎక్కువ నచ్చలేదు. మరి మూవీలో కొన్ని ఫైట్ సీక్వెన్స్ లో పడిన బీజం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. మరి చాలానే గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి రవితేజ గారి సీన్స్ లో. మరి డెఫినెట్ గా థియేటర్ వాచబుల్ మూవీ అని చెప్పేసి చెప్తాను నేను. మరి డెఫినెట్ గా థియేటర్ లో చూడడానికి ప్రయత్నించండి. మరి యాక్టర్స్ విషయానికి వచ్చినట్టయితే అనుపమ పరమేశ్వర్ గారు, కావ్య గారు అండ్ నవదీప్ గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ క్యారెక్టర్స్ కాకుండా ఇంకా మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి అవన్నీ మీకు అయితే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థం అవుతుంది. మరి ఈ మూవీని థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా అసలు అయితే మిస్ అవ్వకండి. అండ్ మీలో అనుపమ పరమేశ్వర్ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ రవితేజ గారు డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా ఈ వీడియో చూసిన వాళ్ళలో, అది కూడా డెఫినెట్ గా కమెంట్ చేయండి. మరి ఇప్పటికీ ఈ మూవీని ఎంత మంది చూసారో, ఎంత మంది చూడాలని చెప్పేసి అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ నేను ఇక తొందరలోనే ఫేస్ క్యామ్ తోటి రివ్యూస్ చేయడం స్టార్ట్ చేయబోతున్నాను. డెఫినెట్ గా మన ఛానల్ ని కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తే, ఆల్రెడీ చెప్పాను కదా ఇలాంటి మూవీ కంటెంట్స్ మన ఛానల్ లో వస్తూనే ఉంటాయి. మరి మీరు చేయాల్సిన పని ఏం లేదు, డెఫినెట్ గా కొత్త ఆడియన్స్ మన ఛానల్ చూసిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, జస్ట్ బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్లో పెట్టుకోండి.